మరి ఇప్పుడు రోజు కేటీఆర్ ఈ రోజు కొన్ని కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేస్తే ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది అని. నాకు నిజంగా ఆయన ఏం చెప్పాడో తెలియదు, కానీ చూడలేదు. చూసిన తర్వాత దాన్ని స్పందిస్తాను ఒకటి. కానీ ఆయన నిజంగా నువ్వు చెప్పినట్టుగా హసీనా చెప్పినట్టుగా కానీ నిజమా మాట్లాడి ఉండుంటే ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాము. వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు. అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతనికి ఎవరు ఫోన్లో చెప్పుంటారు, నేనైతే అనుభవించి వచ్చాను. జనరేటర్ వేసుకొని ఉండి వచ్చాము. మరి దానికేం సంబంధం చెప్తాము? అది తప్పు కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ తాలూ గణత చెప్పుకోవచ్చు, కానీ ఎటువంటి లేదు రమ్మనండి ఆయన్ని తీసుకుని చూమెడతాము. నిజంగా ఆయన చెప్పుంటే అది ఐ షుడ్ నాట్ దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. ఆ భాషను దయచేసి విత్డ్రా చేసుకోవాలి. సార్ ఏ ఉద్దేశంతో అలా అని అంటారు? నాకేం తెలుసు సార్. ఇప్పుడు రోజు కేటీఆర్ ఈ రోజు కొన్ని కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేస్తే ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది అని. నాకు నిజంగా ఆయన ఏం చెప్పాడో తెలియదు, కానీ చూడలేదు. చూసిన తర్వాత దాన్ని స్పందిస్తాను ఒకటి. కానీ ఆయన నిజంగా నువ్వు చెప్పినట్టుగా హసీనా చెప్పినట్టుగా నిజమా మాట్లాడి ఉండుంటే ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాము. వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు. అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతనికి ఎవరు ఫోన్లో చెప్పుంటారు, నేనైతే అనుభవించి వచ్చాను. జనరేటర్ వేసుకొని ఉండి వచ్చాము. మరి దానికేం సంబంధం చెప్తాము? అది తప్పు కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ తాలూ గణత చెప్పుకోవచ్చు, కానీ ఎటువంటి లేదు రమ్మనండి ఆయన్ని తీసుకుని చూమెడతాము. నిజంగా ఆయన చెప్పుంటే అది ఐ షుడ్ నాట్ దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. ఆ భాషను దయచేసి విత్డ్రా చేసుకోవాలి. నాకేం తెలుసు. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.